మామూలు ఇవాళ ఉన్న ఆలోచన ఎవరు ఉన్నారు సార్? ఇదే ఇవాళ ఇవాళ ఎక్స్పీరియన్స్ వాడుకోవాలి, బుక్ గా రాయాలి. ఆయన వెళ్ళిపోకుండా ముందు ఢిల్లీలో మంచి డైరీ అదిరా డైరీ నాకు అది ఇప్పుడు కంప్లీట్ చేయింది. ఎంత భిన్న కంప్లీట్ అయితే అంత సంతోషం అమ్మా. ఇప్పుడు మా వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు, నేను పోయి గడ్సోర్లో పడుకొని పని చేయమంటే కాదు కదా, వాళ్ళతో కూడా కూర్చున్నా. నిన్న వాళ్ళు పొమ్మంటేనే సాయంకాలం వెళ్ళాను. నేను ఉంటే వాళ్ళు పనిచేస్తారు, ఏమంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మా వాళ్ళు ఎంత రిస్క్లో పనిచేశారు చూశారు కదా. వాళ్ళని మా ఏదే ఉంటే మేము చూసి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, సేఫ్ చేసుకునైనా బెల్ట్ వేసుకో, ఇవన్నీ చెప్తూ ఉంటాం. వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటారని ఒకరికొకరికి అవినాభావ సంబంధంతో అందరూ కలిసి పనిచేస్తాం. ఇప్పుడు చూడ ఇంత ఫ్యామిలీ, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది కదా, అందరూ వదిలేసి ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నారు అంటే ఒక మాదంతా సర్వీస్ ఓరియంటెడ్. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్నప్పుడు రైతుల కోసం మా తొంగ పబ్లిక్ సెక్టర్ పోయినప్పుడు బెక్కం కానీ పిఈఎస్ కానీ 35 కంపెనీలు డెవలప్ చేశాను ఆ టెక్నాలజీస్తో, ఫ్రీగా సప్లై చేశాను వాళ్ళకి. సో అందువల్ల వాళ్ళని పిలిస్తే నేను ఎట్ట చేసినా. ఇప్పుడు పరశురామ్ రెడ్డి గారు ఉన్నారు, ఇదే వర్క్షాప్లో మాతో కూడా కొన్ని ఏళ్ళు పనిచేశారు, ఈయన కృష్ణారావు గారు. నేను పిలుస్తానే వాళ్ళు ఏమి ఇస్తారు మాకు ఆర్డర్ ఏమి చూడలే, వచ్చి ఇక్కడ ఫలాని చోటు ఫలాంది ఉంది సార్ మేము హెల్ప్ చేస్తామని వచ్చారు. ఆ మాదిరి నాకు హెల్ప్ చేయబట్టి పోతే చేయగలిగాం, లేకపోతే నేను వచ్చి అన్ని తడుకోవాలంటే చేయను కాదు. అందరికీ